Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ గెలుపులో రాజశయ్య పాత్ర ఏమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటే అది ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసే సంక్షేమ పథకాల వల్లే అన్నది అందరికీ తెలిసిన నిజం. అయితే డాక్టర్ వైఎస్ఆర్ అంకుర అర్పణ చేసిన సంక్షేమ పథకాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాయంటే అది ఆనాటి ఆర్థిక మంత్రి కొణిజేటి రాజశయ్య వల్లే అన్నది చాలామందికి తెలియని వాస్తవం. పాదయాత్రలో ప్రజల కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకున్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రాజశయ్య ఆ పథకాలన్నింటికీ తగిన బడ్జెట్ కేటాయిస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే సంక్షేమ పథకాల ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది, అయితే దాని ఆచరణ ఘనత రాజశయ్యకే దక్కుతుంది. నిధులు లేకుంటే ఏ పథకం అమలు కాదన్నది సింపుల్ లాజిక్. ఆ నిధులు కేటాయించాల్సింది ఆర్థిక మంత్రి అన్నది కూడా అందరికీ తెలిసిందే. రాజశయ్య అనుభవం ఉన్న ఆర్థిక మంత్రి కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేసి ఈ సంక్షేమ పథకానికి నిధుల కొరత రాకుండా చూశారు. అందువల్లే ఆ సంక్షేమ పథకాలన్నీ అమలై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల హృదయాలలో శాశ్వత స్థానం పొందారు. తన తండ్రి హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వివరించి మళ్లీ తాను రాజన్న రాజ్యం తెప్పిస్తానంటూ వారిని మెప్పించి ఒప్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్ కూడా నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా రాజశయ్య లాంటి అనుభవజ్ఞులు లేకపోవడం మైనస్ అయి ఆయన ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జగన్కు అధికారం దక్కిందంటే అందులో రాజశేఖర రెడ్డికే కాకుండా ఆనాటి ఆయన ఆర్థిక మంత్రి రాజశయ్యకు కూడా సమాన వాటా ఉందన్నది కొణిజేటి మరణానంతరం అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట.